గతానికిప్పటికి మీరు పోల్చుకొని చూసుకున్నట్లయితే గతంలో క్యాన్సర్ వస్తే కంపల్సరీ మనిషి చనిపోతాడన్న ఒక రకమైన భయం ఉండేదండి. ఇప్పుడు ఈ కొత్త ఈ యొక్క సైన్స్ డెవలప్మెంట్ అయితే మీ వైద్యం అభివృద్ధి చెందింది కనుక ఇది ఎంతవరకు అంటే పూర్తి స్థాయిలో క్యాన్సర్ నివారించడానికి మార్గాలు ఏంటి, సలహాలు ఏంటి సార్? అంటే అండి, మనం ఒకటి గుర్తించవలసింది ఏంటంటే 50 ఇయర్స్కి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. 50 ఇయర్స్ బ్యాక్ మన ఇండియాలో ఒక మగవాడైనా అండి ఆడవాళ్ళు అవనండి వాళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం, అంటే యావరేజ్గా మనం ఎన్న సంవత్సరాలు బతు బిలో 40 ఉండే. ఈరోజు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 68-69కి వెళ్ళిపోయింది. అంటే ఏంటి, వైద్యంలో వచ్చిన మార్పులు వల్లనే మనుషులు ఎక్కువ రోజులు జీవించగలుగుతున్నాం. అంటే పాత రోజుల్లో ఇన్ఫెక్షన్స్ ఉండేవి, కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే టీబీ అని, డయేరియా అని, కలరా అని, వీటి వలన మనుషులు చనిపోతూ ఉండేవారు. ఆ రోజుల్లో క్యాన్సర్ ప్రభావం చాలా తక్కువగా ఉండేది. ఈ రోజుల్లో సంతలేక గుండెకి జబ్బులు వలన, గుండెకి జబ్బులు రావటం వలన చనిపోవడం జరుగుతుంది. కానీ వాటికి ఏం చేస్తాం, మందులు వచ్చినాయి, వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఇప్పుడు గుండెకి అనుకోండి, యాంజియోప్లాస్టీలు చేస్తున్నారు, బెలూన్ నుంచి చేస్తున్నారు, వాటి వలన మనం జబ్బు బారి నుంచి మనం బయటపడగలుగుతున్నాం. కానీ క్యాన్సర్లో లాస్ట్ 20 ఇయర్స్లో వచ్చిన మార్పుల్లో డెఫినెట్గా కొన్ని క్యాన్సర్స్కి ఖచ్చితమైన వైద్యం వచ్చింది, కొన్ని క్యాన్సర్స్ కంప్లీట్గా క్యూర్ అవుతున్నాయి, ఇంకా కొన్ని క్యాన్సర్కి ఇంకా మనకి కంప్లీట్గా క్యూర్ అయ్యే మార్గాలు రాలేదు. దానికి కారణం కూడా ఉంది. ఏంటి అంటే అండి, ఈ క్యాన్సర్ అన్నది మల్టీఫ్యాక్టోరియల్. రెండోది, ఒకరికి వచ్చిన జబ్బు ఇంకొకరికి ఒకలాగా ఉండదు. తర్వాత ఎవరికైతే వచ్చిందో అదే ట్రీట్మెంట్ వేరే వాళ్ళకి సూట్ అవ్వదు, ప్రతి వాళ్ళకి టైలర్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తూ ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్ చికిత్స సమాజంలో ఒకసారి ఆపరేషన్ చేస్తే నయం అవుతుంది, అలాగే ఒకసారి కత్తి పెడితే ఆ క్యాన్సర్ ముదిరిపోతుందని కొంతమంది అనుకుంటున్నారు, భయపడుతున్నారు ప్రజలు. అవునండి, ఇది సమాజంలో ఒక పెద్ద అపోహ. ఇది నా దగ్గర కూడా వచ్చిన పేషెంట్స్, అమ్మ మీకు జబ్బుకి ఆపరేషన్ పడుతుందంటే, లేదు డాక్టర్ గారు కత్తి పెడితే పెట్టకూడదు అంటారండి. మరి అంటే ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్కి ఫస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంటు సర్జరీనే. అంటే సర్జరీ అంటే ఏంటి, ఏదైతే జబ్బు ఉందో జబ్బుతోటి పక్కనున్న ఇది అంత కంప్లీట్గా రిమూవ్ చేస్తేనే మనం ఆ క్యాన్సర్ నుంచి బయటపడతాం. అంటే మరి కీమోథెరపీ ఉన్నాయి కదండి, రేడియోథెరపీ అవి పనిచేయవని లేదు. నేను అనేది ఫస్ట్ స్టేజ్లో ఏ సాలిడ్ ట్యూమర్ ఉన్నా అండి, మనం తల నుంచి కాళ్ళ వరకు ఏ సాలిడ్ ట్యూమర్ ఉన్నా ఎర్లీ దశలో మనం చేయగలిగేది సర్జరీ. సర్జరీ కానీ కరెక్ట్గా జరిగింది, తొలి స్టేజ్లో ఉంది అంటే ఓన్లీ సర్జరీ. అంటే కొంతమంది పాత ఎక్స్పీరియన్స్ మీద కత్తి పెడితే ముదిరిపోతుంది. ఎందుకంటే అండి, పాత రోజుల్లో సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, చూడటానికి చిన్న కాయ కింద ఉంటుంది, కానీ అది ఏమవుతుంది, బాడీలో స్ప్రెడ్ అయిపోతుంది. ఇంతకుముందు రోజుల్లో సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, తర్వాత పెట్ స్కాన్స్ లేవు. ఏమనుకున్నవారు డాక్టర్స్, అంటే అప్పుడు టెక్నాలజీ లేక ఓన్లీ రూమ్లో ఉంది కదా అని రూమ్లో ఉన్నదాన్ని ఆపరేషన్ చేసి తీసేసేవారు. కానీ బాడీలో ఉన్నదానికి అదేమయ్యేది, బయటపడి వెంటనే మనిషికి మరణం వచ్చేది. సో అది మన మైండ్లో పెట్టుకుని, అది ఎప్పటి నుంచో ఉన్న దాన్ని పెట్టుకొని, అది ఈ రోజుల్లో లేదండి. ఈ రోజుల్లో ఇంత మంచి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏదైతే ఆపరేషన్ సూటబుల్ అవుతుందో దానికే ఆపరేషన్ చేస్తాం. అంతేగాని ప్రతి మనిషికి ఆపరేషన్ చేయాలి, లేదంటే ఆపరేషన్ చేసిన వ్యక్తికి క్యాన్సర్ మళ్ళీ వస్తుంది అన్నది పెద్ద అపోహ.